చిట్టినేస్తాలకి స్వాగతం. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. అవును, మంచితనం అనేది మనకు ఆభరణమే. కానీ అది మనకు ఆభరణంగా ఉండాలంటే అది ఎక్కడ ఎంతవరకు చూపాలో అంతవరకే. అంతకు మించితే అదే మనకు భరించరాని భరణంగా మారుతుంది. మంచితనంగా ఉండడం మంచిదే, కానీ ఎదుటివారు మనకు చెడు చేస్తున్నప్పుడు కూడా మనం చేతులు ముడుచు కూర్చుంటే దాన్ని మంచితనం అనరు, చేతకానితనం అంటారు. ఇక కథలోకి వెళ్దాం. ఒకసారి ఒక సాధువు ఊరి బయట నుండి ఊళ్ళోకి వెళుతుండగా అక్కడే ఉన్న గడ్డివాము పక్కనే ఒక పాము కనిపించింది. అయితే ఆ పాము సాధువును చూడగానే బుసకొట్టడం ప్రారంభించింది. అప్పుడు సాధువు పాముతో, నువ్వు అనవసరంగా నన్ను చూసి ఎందుకు బుసకొడుతున్నావు? నీ కోపాన్ని తగ్గించుకొని మంచిగా ఉండడం నేర్చుకో అని చెప్పి చాలాసేపు పాము హితబోధ చేశాడు. అది విని పాము స్వామీజీ చెప్పిన మాటలను గ్రహించి అది తనకు స్వామీజీ చేసిన ఉపదేశంగా భావించి తను ఎప్పుడు మంచిగానే ఉండాలని అనుకుంది. ఇక స్వామీజీ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. పాము కూడా స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గడ్డివాములోకి వెళ్ళిపోయింది. ఇక అదే రోజు సాయంత్రం స్వామీజీ ఊరిలో తన ప్రసంగాన్ని ముగించుకొని అదే దారి గుండా వస్తుండగా గడ్డివాము పక్కనే పాము చావు బతుకుల మధ్యలో పడి ఉండడం చూసి పాము దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగగా, అప్పుడు పాము, అంతా మీ వల్లనే స్వామి, మీరు చెప్పిన మాటలు వినడం వల్లనే నాకు ఈ స్థితి పట్టింది అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు స్వామీజీ, అసలు ఏమైంది, ఏమి జరిగిందో చెప్పు అనగా పాము చెప్పడం ప్రారంభించింది. స్వామి, మీరే చెప్పారుగా, ఎవరిని చూసి బుస కొట్టొద్దు, ఎవరికి హాని కలిగించొద్దు, అందరితో మంచిగా ఉండాలని. అందుకే నా మానాన నేను గడ్డివాము పక్కనే పడుకొని ఉన్నాను. అప్పుడు ఇక్కడ కొందరు పిల్లలు వచ్చి నేను చచ్చిన పామా లేక బతికిన పామా అని చెప్పి నా మీద రాళ్ళు వేశారు. అయినా నేను ఏమీ అనలేదు. అయినా ఊరుకోకుండా పెద్ద పెద్ద కర్రలు తెచ్చి నన్ను అటు ఇటు దొర్లించారు. అయినా నేను ఎవరికి హాని కలిగించొద్దు కదా అని వాళ్ళని ఏమీ అనలేదు. అలా చాలాసేపు నాతో ఆడుకొని నన్ను ఈ అవస్థకు తీసుకువచ్చి చివరకు నేను చచ్చాననుకొని నన్ను వదిలేసి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు స్వామీజీ పాము చెప్పింది విని, ఓసిపిచ్చిదానా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? నేను అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని భయపెట్టొద్దు అన్నాను. కానీ నీకు హాని కలిగిస్తున్నప్పుడు కూడా నేను చేతకాని దానిలాగా ఉండమని చెప్పలేదు. ఒకరికి హాని చేయడం ఎంత తప్పో, ఒకరు నీకు హాని చేస్తున్నప్పుడు కూడా నువ్వు చూస్తూ కూర్చోవడం కూడా అంతే తప్పు. నిన్ను వాళ్ళు బాధ పెడుతున్నప్పుడు నువ్వు తిరిగి వాళ్ళను బాధ పెట్టకపోయినా బుసకొట్టి వాళ్ళను భయపెట్టడం నీ ధర్మం. నీకు చెడు చేస్తున్నా నువ్వు మంచిగానే ప్రవర్తిస్తే దాన్ని మంచితనం అనరు, చేతకానితనం అంటారు అని పాము హితబోధ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు పాము స్వామీజీ చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ దుస్థితి తెచ్చుకున్న తన అమాయకత్వానికి సిగ్గుపడింది. విన్నారుగా, అందుకే అంటారు అతి మంచితనం కూడా చేతకానితనమే అని. మంచితనానికి కూడా హద్దులు ఉండాలి, అది మితిమీరితే అంతే మరి. ఒకరికి చెడు చేయడం ఎంత తప్పో, ఒకరు మనకు చెడు చేస్తూ ఉన్నా కూడా మనం మంచిగానే ప్రవర్తించడం అంతే తప్పు. మనం తిరిగి చెడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేది చెడు అని తెలిసేటట్టయినా చేయాలి. మనల్ని మనం కాపాడుకోలేని తత్వాన్ని మంచితనం అనరు, అమాయకత్వమో మూర్ఖత్వమో అంటారు. అందుకే మంచితనంగా ఉండాలి కానీ అతి మంచితనంగా కాదు అని భావిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.